ejemplo, que tú no has llegado a hacer eso. Claro, claro. Espero que tú le das un poco. Pero no hay un acuerdo de fin aquí. First of all, audience and Turkey. Thanks for the support and love. In the exams time, I'm only ready to know. But, మేము అనుకున్నాం కంటే ఎక్కువ ఓపెనింగ్స్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా వారికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అట్ ద సేమ్ టైం నా క్యాస్టింగ్ గ్రూప్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి వాళ్ళు కష్టపడితేనే ఈ సక్సెస్ వచ్చింది. లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సిటింగ్ హియర్ బిహైండ్ మీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి, ఎందుకంటే ప్రతి సినిమాకి కష్టం ఉంటుంది నేను లేదని అన్నాను. బట్ సక్సెస్ అయినప్పుడే దాన్ని టేస్ట్ చేస్తాం. So I'm so happy from my heart and I'd like to thank everyone over here and mukhyanga AK entertainments anil gar ki kishor gar ki edukante as a director ga artist ga mem work chestam but mammalni barinchi maake em kavalanunchi maake inta freedom nunchi inta grand product ni chesinanduku vaaliki kuda thank you cheptunanu and one more thing enante anu మ్యూజిక్ డైరెక్టర్ లేరు, బాబు నుంచి ఫోన్ చేసి ఉంటాను. సో ఈ ఆల్సో వాంట్స్ టు షేర్ దట్ అనుతో నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నింది, మంచి సాంగ్స్ ఇచ్చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే నా యాక్టర్స్ పృథ్వీ గారు రేచి క్యారెక్టర్తో అల్లాడించారని అందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సో మచ్ సపోర్ట్ అండ్ రాజన్య జస్ట్ బికాస్ ఆఫ్ యూ నాకు ఈ ఛాన్స్ దొరికింది. ఐ లవ్ నాట్ ఫర్గెట్ యూ ఎవర్ తర్వాత రాజ్ పట్కనేసి ఫస్ట్ సినిమా నిజంగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఐ నో యూ హ్యావ్ 5 హిట్స్ సక్సెస్ రేట్ ఎక్కువ బట్ యూ గేవ్ యూ దట్ ఫ్రీడమ్ టు మేక్ యూ యాక్ట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి, ఎందుకంటే ఎప్పుడు తను వచ్చి ఏంటి సీను ఏంటి డైలాగ్ అని అడుగుతాడు, కానీ ఇది ఎందుకు ఏంటి అప్పుడు ఎప్పుడు అడగలేదు, అడిగినప్పుడల్లా ఒకటే చెప్పేవాడు. దానికి నేను నమ్మాను నువ్వు ఏం చెప్తా చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్ థింగ్ ఆన్ మీ రాజ్ అండ్ సమీర్ గారు, ఎవ్రీబడి ప్రవీణ్ వేణు ఎవ్రీబడి ఐ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ బికాస్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. రెండో సినిమా హిట్ సక్సెస్ రేట్ రెండో సినిమా చాలా తక్కువ అని చెప్తున్నారు. ఈరోజు నాకు హిట్ వచ్చినందుకు కారణం వీళ్ళందరి వల్లనండి. ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రూ అండ్ మై డిఓపి రాజశేఖర్ అండ్ మై ప్రొడక్షన్ టీమ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్. ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చెప్పాను, నేను 5 గంటలు పడుకుంటే వాళ్ళు 3 గంటలు మాత్రమే పడుతున్నారు. సో ఐ వాంట్ టు షేర్ మై సక్సెస్ విత్ ఆల్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. కిట్ ఉన్న జాగ్రత్త అయితే పెద్ద హిట్ చేసిన అందరికి థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చిన వంశీ అన్నకి, ఈ ఏకే బ్యానర్కి అందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి. సినిమా నేను ఇప్పుడు 12 సార్లు చూశానండి. ఈ బ్యానర్లో అన్ని సినిమాలు చేశాను ఆల్మోస్ట్, నాకు హోమ్ బ్యానర్ లాగా. ఈ సినిమా చూసిన 10 సార్లు అదే రెస్పాన్స్ వస్తుంది అన్ని దగ్గర నుంచి. ఇంత బాగా తీసిన వంశీ అన్నకి, టీమ్కి మళ్ళీ అదే థ్యాంక్స్. అందరికి నమస్కారం అండి. కిట్టు ఉన్న జాగ్రత్తను ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ, దాన్ని సహకరించిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు. సినిమా జరుగుతున్న సేపు కూడా థియేటర్లో ఏదైతే నవ్వులు ఉన్నాయో నవ్వులు సెట్లో కూడా ఉండేవి. డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, ఫస్ట్ మామూలుగా మేము ఏం చేస్తామో చేయనిచ్చేవాడు, తర్వాత మెల్లిగా అలా వచ్చి అక్కడ అది అనివాడు. సో అన్నీ కూడా ఆయన చెప్పిన ఇదంతా కూడా వాళ్ళ స్క్రీన్ మీద చూస్తాం చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ మా హీరో రాజ్ తరుణ్ తనతోటి ఉంటే మనకు కూడా కొంచెం ఎనర్జీ పంచి పెడతాడు, మాకు కూడా పక్కన చేసి మాలిన్ కమెడియన్స్కి. సో థ్యాంక్ యూ రాజ్ తరుణ్. తర్వాత 1 మ్యాన్ షో చేసాడు మా రేచొక్క పృథ్వీ గారు, పైనుంచి కిందకి మొత్తం దూసాడు అనమాట ఆయన. సార్ ప్రేక్షకుడిగా థ్యాంక్స్ అండి మీకు. తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలండి. మా కిషోర్ గారు ఉంటారు, ఖర్చు ఎక్కువ అవుతుంది జాగ్రత్త అని చెప్పాడు ఆయన, కానీ అనివాడు కానీ ఆయన ఖర్చు మాత్రం బాగానే పెట్టేసేవారు. అనిల్ గారు హిట్ కొట్టాలి జాగ్రత్త అని చెప్పేవారు అందరికీ. సో అలాగే ఈరోజు ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి బిస్కెట్ ఇచ్చిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ చాలా థ్యాంక్స్. అండ్ ఆ లైన్స్ అందరూ నవ్వుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది థియేటర్లో. అండ్ రేచి గారి క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశాను నేను నా దానికన్నా. సో ఐ థ్యాంక్ వంశీ ఫర్ వండర్ఫుల్ లైన్స్ అండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి దీన్ని మంచి హిట్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, చాలా పెద్ద హిట్ అయినందుకు అందరికీ
థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో ఒక మంచి రోల్ ప్లే చేశాను యాజ్ ఏ క్రికెటర్ ప్రశాంత్ వర్మ. ఆ రోల్కి నన్ను సెలెక్ట్ చేసుకున్న వంశీకృష్ణ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఆపర్చునిటీ. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ అనిల్ సుంకర సార్, థ్యాంక్ యూ ఎ లాట్. అండ్ చేసింది చిన్న రోజు, ఐ మీన్ చిన్న రోల్ అయినా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ దిస్ గోన్ బి ఎ ప్లస్ టు మీ ఫర్ మై కెరియర్. కిటో నాడు జాగ్రత్త సినిమాని ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి అండ్ వంశీకృష్ణ గారికి నాకు ఈ ఫిలింలో షార్ట్ బట్ స్వీట్ రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం రాజ్ తరుణ్ ఫిలిం చేయడం, నేను రాజ్ తరుణ్ తోటి కాంబినేషన్ చేయలేకపోయాను అన్ఫార్చునేట్లీ, బట్ నెక్స్ట్ టైం మేబీ వెరీ సూన్. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, మా సీన్స్లో యాక్చువల్లీ అంత చాలా సీరియస్ సీన్స్ మావి నావి. సో నేను డైరెక్టర్ గారిని నిజంగానే చాలా సీరియస్ వ్యక్తి అనుకున్నాను. ఆయన చాలా అంటే సెట్లో చాలా ఏదో ఆలోచిస్తూ చాలా ఇదిగా ఉండేవాళ్ళు, బట్ సినిమా చూసిన తర్వాత ఇంత హ్యూమర్ మైండ్లో ఉందని నాకు తర్వాత అర్థమైంది. ఫ్యాంటాస్టిక్ సార్, వెరీ వెల్ టేకెన్, సూపర్బ్. అండ్ ఇంకా వీళ్ళందరూ కామెడియన్ సంగతి చెప్పక్కర్లేదు, వీళ్ళందరూ దున్నేస్తారు మామూలుగా ఉండదు వెళ్ళి. సో ఇది ఎక్స్పెక్టెడ్, నేను రాగానే డైరెక్టర్ గారితో అన్నాను సర్ప్రైజ్ ఏం లేదు సార్, ఐ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి అ హిట్ అండ్ రీజన్ ఏంటంటే చాలా తక్కువ మంది వెరీ మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేస్తారు, చాలా తక్కువ మంది అంటే హెడ్ కింద నుంచి పైకి ఎత్తి అప్పుడు చెప్పండి డైలాగు అని అంటే మనం పైకి ఇలా ఎత్తుతూ చెప్పినా సరే కట్ కాదండి, కింద నుంచి పైకి ఎత్తిన తర్వాత చెప్ప అంటే దట్స్ అ వెరీ మైన్యూట్ థింగ్, బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అంత మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేశారు కాబట్టి ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఈ షోయింగ్ వాట్ ఇట్ ఇస్ టుడే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ గారు యుఎస్లో ఉన్నారు, అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అలాగే మా కిషోర్ గారు ఎప్పుడు అసలు స్టేజ్ మీద కనిపించరు, వాళ్ళిద్దరి తరఫున నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నా. అలాగే ఈ సినిమా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది రైటర్ శ్రీకాంత్, తర్వాత తూఫ్రాన్ సీను. ఈ కథను పాపం శ్రీకాంత్ చాలా కష్టపడి రెడీ చేసుకున్నాడు. తర్వాత తూఫ్రాన్ సీన్ గారు ఆ సినిమా డైరెక్ట్ చేయాల్సింది, యాక్చువల్గా ఆయనకి మ్యారేజ్ ఉండటం వల్ల ఈ సినిమా డైరెక్ట్ చేయలేకపోయారు. అయినా అసలు ఫీల్ అవ్వకుండా ఆయన దగ్గరుండి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు మరి ఈయనకి మ్యారేజ్ అనుకున్నప్పుడు వంశీ మనోజ్ ఇంట్లో కలిసా, వంశీని నేను అడిగాను, టైం లేదు వంశీ తొందరగా షూటింగ్ వెళ్ళాలి, హీరో డేట్స్ వేస్ట్ అయిపోతుంది కథ అన్నీ ఉన్నాయి కానీ డైరెక్టర్తో ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే వంశీ ఒప్పుకుని 10 డేస్లో మొత్తం కథ అర్థం చేసుకుని ఈ సినిమా షూటింగ్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ వంశీ ఇమ్మీడియట్గా ఒప్పుకుని చేయటం, వంశీకి థ్యాంక్స్. అలాగే ఈ సినిమా రాజ్ తరుణ్కి డిఫరెంట్గా, ఎందుకంటే రాజ్ తరుణ్కి బయట బాగా కుక్కలు అంటే బాగా ఇష్టం, తన ఇంట్లోనే 13-14 డాగ్స్ ఉంటాయి, తను మనుషులతో కన్నా ఎక్కువ డాగ్స్ తోటే టైం స్పెండ్ చేస్తారు. అటువంటి ఈ సినిమాలో ఆ క్యాటరాగా ఆయన చాలా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా పృథ్వీ అన్న ఈ సినిమాని క్లైమాక్స్ మొత్తం ఆయన టేక్ ఓవర్ చేసి ఇవాళ ఈ రేంజ్ హిట్కి రావడానికి వన్ ఆఫ్ ది ఇది. సుదర్శన్ అండ్ ప్రవీణ్, అలాగే పేరు పేరున మన వేణు, అందరూ బిస్కెట్స్ కింద పాపులర్ అయింది బాగా, బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ అని. అలాగే ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఏసీపీ సూర్య క్యారెక్టర్ ఎన్కౌంటర్ ఇదని, నాకు కూడా మంచి పేరు వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక లెంగ్త్ క్యారెక్టర్ చేశాను ఇందులో. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ, అలాగే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నాకు నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా కుమారి 21F రికార్డ్స్ని క్రాస్ చేస్తుంది అని బయట అందరూ చాలా. ఇప్పుడు ఈ వేసవలో ఒక చల్లదనం గిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త. ఇప్పుడు రాజారవీంద్ర గారు అన్నట్టు పెట్ లవర్ హీరో, ఆయన చూసి నేను కూడా పెట్ లవర్ అయ్యమాట. ఇప్పుడు ఆయన 13 అన్నారు, ఇప్పుడు 2 ఉన్నాయి, ఇక నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్కి ఒక
8 అవ్వచ్చు అని అడిగాను నేను, మొన్నే ఒకటి అడిగాను, ఏదో చెప్పారు ఒకటి. సో ఈ సినిమా షూటింగ్ అయితే మన దర్శకరత్న దాసనారాయణరావు గారిని, గురువు గారిని మేస్త్రి గారు అంటాం, పని రాక్షసుడు అని. ఇతను కూడా అంతేనండి వంశీ. ప్యాచ్ వర్క్ అని చెప్పి, మామూలుగా ప్యాచ్ వర్క్ అంటే ఇండస్ట్రీలో ఒక అరగంట గంట లేకపోతే మా అంటే 2 గంటలు ఉంటాయి. ప్యాచ్ వర్క్ అంటే 3 రోజులు చేస్తాడండి ఆయన, కూర్చోబెట్టి కూర్చోబెట్టి అయిపోద్దన్నా అంటే ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు కోడేటర్, పేరు ఏంటండి కోడేటర్ శ్రీనివాస్ గారు అని కోడేటర్ ఉన్నాడు. ఆయన అయితే ఏమండి ఇది ప్యాచ్ వర్క్ కాదండి, సపరేట్ సీన్ అండి అని వాడు పక్క వచ్చి. మరి అదేంటి ప్యాచ్ వర్క్, ఓ పక్క అంటే ఇక్కడ ఏంటంటే మెస్సు ఏకే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. షూటింగ్ చేసిన సర్లే ఏదో టయానికి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీలు, రకరకాలుగా పొద్దున పూట దోశలు లైవ్లో ఉంటాయి అన్నీ. సో వాళ్ళు మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కిషోర్ గారును మహేష్ గారు. సో ఫ్యామిలీ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. సో అలాగైనా పాపం రఘుబాబు గారు, భయ్యా ప్యాచ్ వర్క్ అని చెప్పి ఎరగ తీశారు భయ్యా, తెల్లారుజాము 4 అయింది అన్నాడు ఆయన. అలాగా ఈ సినిమా ఎంత ఆనందంగా ఉందంటే ఎక్కడ చూసినా డైలాగ్స్, అసలు ఇంతవరకు ఏ డైలాగ్ ఒక హీరో హీరోయిన్ డైలాగ్స్ తప్పితే ఈ బిస్కెట్ స్నిగ్ధ డైలాగ్స్, బిస్కెట్ క్రీమ్ బిస్కెట్, నవరత్న ఆయిల్, అవన్నీ బలే పేలినాయండి. ఇవి తప్పితే ఇంకా మిగతా డైలాగ్స్ అసలు ఏమి వినపండి ఉండట్లేదండి అసలు జనరల్. ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ ప్రపోజ్ సీన్ కూడా బ్రహ్మాండంగా ఉంది, ఇంటర్వల్ బ్లాక్ బాగుంది, గోల గోలగా ఉంది థియేటర్స్లో. ఎక్కడ ఏ డైలాగ్ ఎంట్లా ఒక సార్, అతను ఎవరో నెల్లూరు అతను అంటే సుదర్శన్, అది యాడ్ ప్రమోషన్ వేసినప్పటి నుంచి ఏటు కొట్టుకుంటాడు సార్, సార్ నిప్పు వస్తుంది ఏమనగానే రాజారాజేంద్ర గారు చూడటం ఆ క్యారెక్టర్. ఎందుకంటే దాసరి గారు మొన్న మేమందరం 50 రోజు షీడ్లు తీసుకొట్టకెళ్ళాము, ఎక్కడికి పోతావు చిన్నవాడు అదే కదండి. వెళ్తున్నప్పుడు గురువుగారు ఒక మాట అన్నారు, రాజారవీంద్ర నేను కరెక్ట్గా వాడలేదు అయ్యా ఇండస్ట్రీ ఇప్పుడు ఇప్పుడు, సరే వాడినా వాడకపోయినా అది వేరే విషయం, ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్, అసలు ఖాళీ ఉండదు నీలో ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఈ సినిమా బ్రహ్మాండంగా ప్రూవ్ చేసిందండి. అలాగే స్లిమ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగబాబు గారు, అలాగే మా సమీర్ గారు, ఎలదండి వేణు ఈ మధ్య ఇంటి పేరు వేస్తున్నాడు ఆయన వేణు పక్కన, అలాగే మా అంతర్వేది ప్రవీణ్, అలాగే ఏదో ఊరి పేరు పెట్టుకుంటే బాగుంటుంది కానీ. సో ఓవరాల్గా సినిమా హీరో హీరోయిన్ కానీ సాంగ్స్ కానీ ఫోటోగ్రఫీ రాజశేఖరు మొత్తం ఒక ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కలిపి సినిమా ఒక సూపర్ హిట్, ఒక సూపర్ హిట్కి తీసుకెళ్లారు సినిమా. ద్వితీయ విఘ్నం దాటిపోయాడండి, ఇంతకుముందు ఒక మాట అన్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ రాజన్న గారు మీరు ఇచ్చిన నేను మర్చిపోలేనన్నారు, ఇది స్టిల్ మీరు డైరెక్షన్ నుంచి వెళ్ళిపోయే వరకు ఇలాగే ఉండాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి అవకాశం ఇచ్చారు రేచికి, రేచిడా అని అదొకటే వినపడుతుంది నాకు, మిగతా ఏమి వినపడినా ఉండలేదు జనాలు. అది నాకు ఒక లవర్ని పెట్టారు, అది చూపిస్తా అన్నారు డైరెక్టర్ గారు, మరి ఎప్పుడు చూపిస్తారు, ఫోన్లోనే మాట్లాడుతుంటుంది రేచి ఎక్కడున్నావు అనగానే అందరికీ ఆరైతే చీకటి అవుద్ది, నాకేమో మసకబారుద్ది, 6 తర్వాత దీనికి 3 వస్తుంది నాకు 3 ఆఫ్ అవుద్ది అని డైలాగ్స్ ఉన్నాయి. సెన్సార్ గురించి కొంచెం మార్చారు అన్నా అండి ఇది, ఎందుకన్నా రఘు అంటాడు, ఎందుకన్నా కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటా ఫోన్ రాగానే అంటే అసలు అది భలే సీన్, అది అదే సెన్సార్ కట్ చేశారంటే. అది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా, నా కోసం నైట్ ముహూర్తం పెట్టారు, నేను వెళ్ళలేదు ఇంకోడు వెళ్ళాడు అంటే అన్న అది అనగానే రే నా లవ్లో సిన్సియారిటీ ఉందిరా, ఐఎమ్ స్టిల్ వర్జిన్ అంటాడు. అంటే అన్న అంటే ఆయన తలకే ఉంచుకుంటాడు, బాసే సెన్సార్కి ఏదో బ్యాడ్లాగా అనిపించుంటుంది అది. సో ఇలాంటివి అతను ఏంటంటే ప్రవీణ్ అన్నట్టు ఫస్ట్ చేసేమంటాడు, తర్వాత దాన్ని ఇలా మార్చి అలా మార్చి, నాకు ఒక లైన్లోనే కావాలంటే ఇంత పొడుగు అక్కర్లేదంటే డైలాగ్స్ అవే అని బాగా అవుట్పుట్ లాగిన వంశీకి ఈ బ్యానరు ఇంత బాగా. మా రాజారవీంద్ర గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అలాగే రాజ్ తరుణ్ సినిమాలో మేమందరం ఒక పార్ట్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నాకు ఈ కథ చెప్పినందుకు మా రైటర్ శ్రీకాంత్కి, ఆ కథను ఇచ్చి ప్రొడ్యూస్ చేస్తా అని ముందుకు వచ్చినందుకు అనిల్ గారికి, కిషోర్ గారికి, ఆ కథను ప్రేమించి ఫస్ట్ సినిమా మంచి హిట్ అయినా సరే
బయట వాళ్ళు కథ అయినా సరే చేయడానికి ముందుకు వచ్చి ఆ సినిమాని చాలా అందంగా తీర్చిద్దాను మా డైరెక్టర్ వంశీకి. ఇవన్నీ జరగడం కారణమైన రాజరేంద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ సుదర్శన్ ఇప్పుడు 2-3 సార్లు చెప్పా, ఇందులో నా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు వాళ్ళు కాకుండా ఇంకెవరిని ఉండుంటే నేను అసలు ఏం చేయగలిగాను కాదేమో. ఇప్పుడు అందరూ బాగా చేశాను అంటున్నారు, అందులో 50% కారణం వాళ్ళిద్దరే. మా కుదిరిన ర్యాపోకి బ్రేకుల్లో మేము చేసుకుని అలెగ్జాండర్ గ్రాహంపల్కి ఆపరేషన్ గ్రాహంపల్కి ఆపరేషన్ గ్రాహంపల్కి అండ్ ఒక ఆ ర్యాపో చాలా రేరే క్రియేట్ అవుతుందండి కొంతమంది మధ్యలోని. సో క్రియేట్ అవ్వడం వల్ల అండ్ మా డైరెక్టర్ వచ్చిన లిబర్టీ వల్ల, సో వాళ్ళ సపోర్ట్ వల్ల చాలా బాగా చేయగలిగాను నేను. సో మీ ఇద్దరికి థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా స్నిగ్ధ గారు గారనని ఫీల్ అవ్వే సడన్గా చివరిలో వచ్చి తూనేగిలో వచ్చి మొత్తం గోల్ గోల్ చేసి వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పృథ్వీ గారు, సార్ నేను ముందే చెప్పా నేను సినిమా చూడగానే బయటకు వచ్చిన తర్వాత నాకు నేను కూడా గుర్తున్నాను, మీరు మాత్రం గుర్తున్నారు. సో సినిమా చూసి బయటకు వచ్చిన అందరికీ అయినా గుర్తుంటారు. థ్యాంక్స్ అ లాట్ సార్. మా సినిమా మీకు ఎంత హెల్ప్ అయిందో తెలియదు కానీ మీరు మాత్రం మా సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ చాలా అందమైన మ్యూజిక్ ఇచ్చాడు, చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో వర్క్ చేద్దామని ఉంది అంతని ఈ సినిమా కుదిరింది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్ లుక్ మై బ్యూటిఫుల్. అండ్ మా హీరోయిన్ మజ్నూత్ అందరూ అమ్మతో లవ్లో పడ్డారు, ఈ సినిమాతో ఇంకా లవ్లో పడ్డారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ అంటే చూసిన ప్రతి నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అండి, అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి నువ్వు చాలా బాగా చేసే ఉన్నారు, అమ్మాయి చాలా బాగుంది అంటున్నారు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇదంతా మేము సినిమా చేయడానికి, మా సినిమా పూర్తయి బారాడడానికి కారణమైన వాళ్ళు మేమందరం అండి. కానీ సినిమా రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయిన తర్వాత మీ చేతిలోనే ఉంది. సో ముందుగా మా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్ సీజన్లో కూడా ఎక్కడ తగ్గకుండా అలాగే ప్రతిరోజు హౌస్ఫుల్ కలెక్షన్స్ ఆడుతున్న సినిమా మీరు చూడాలి అనుకోకపోతే ఎవరు సినిమా చూడండి. సో థ్యాంక్స్ అ లాట్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ హ్యూజ్ ఇట్. అండ్ అందరికంటే ఎక్కువగా మీడియా వాళ్ళు థ్యాంక్స్ చేయాలండి, బిగినింగ్ నుంచి కూడా మా సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు, యూ ఆర్ బీయింగ్ వెరీ పాజిటివ్ అబౌట్ అ ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సినిమాలు కూడా ఎంత బాగా చేయాలి కోరుకుంటున్నాను నేను, అండ్ మీరు ఎలాగే సపోర్ట్ చేయాలి కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. మా కెమెరామెన్ రాజశేఖర్ అండి, నాకు ఆయనతో ఈడరకు ఆడరకలు ఒక సాంగ్ చేశాం మేము. సో ఆ తర్వాత ఈ సినిమా, దీని తర్వాత అందగాడు, దీని తర్వాత ఇంకో 50 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను తనతోని. తను ఒక అంటే ఫ్రేమ్ పెట్టు అన్నాం బా, ప్రతి ఫ్రేమ్ని చాలా అందంగా చేస్తాడు తను. అంటే కెమెరా ఎక్కడ పెట్టినా సరే అందంగా చూపిస్తాడు తను. సో అండ్ నన్ను కూడా చాలా బాగా చూపించాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్స్ అ లాట్ అండ్ ఐ రియలీ హోప్ డూయింగ్ లాట్ మోర్ ఫిల్మ్స్ విత్ హిమ్. అండ్ మా దర్శకులు ఆయన కనికరిస్తే మా కాంబినేషన్ వెళ్ళి ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నాను. అండ్ వేణు సమీర్ గారు, ఎవ్రీ వన్, థ్యాంక్స్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. మా సినిమాలు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అ లాట్ అండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ.